ఎవరు చేసిన కర్మ వారనుభవించగా నువ్వే చేసేది నరుడా అని ఆనాడు బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. ఇంతరా ఎవరు ఇండరు అహంకారపూరితమైన ఆత్మీయులు ఇచ్చి ఇప్పుడు ఎందలేక చెయ్యలేక నేను చేసేస్తాను అని చెప్పలేక ఏంటోయ్ వింటున్నారా మీకే చెప్పేది. ఇప్పుడు నా తిప్పలు పడుతున్నారు మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు. అదేంటో అంటండి పాపం వచ్చి పిల్లకే 2 ఏళ్ళు లేవంటండి, అదే చేతులు ఇలా బెండ్ అయిపోయినాయి, ఆ పిల్లకి పింఛని తీసారంట. అలా మా ఆవేదన చూశారండి, మామూలు లేదండి బాబు, ఒకసారి చూడండి ఒకసారి చూడండి అన్నారు. కరెంట్ రేట్లు పెంచేశారు, చెత్త పన్ను మీద పన్ను వేశారు, చెత్త మీద పన్ను వేశారు, పింఛనీలు తీసేశారు. ఎందుకురా నీకు ఆ బతుకు, దిగిపోరా అని ఆయన అంటుందండి బాబు. అదే నేనన్న మాట కాదండి, ఆ తల్లి ఆవేదన అండి బాబు. చూడండి ఒకసారి ఏం చెప్పమంటావు, మాకు వస్తారు ఎవరికి చెప్పుకోవాలా, చెప్పుకుందామంటే అవకాశం ఇవ్వలేదు, అవకాశం లేదు. అమ్మ చెట్టు అడుక్కుదండి నీరు, ఇలాంటి వాళ్ళు ఇవన్నీ చేతుల్లో అన్ని పెన్సలు తీసేసి ఎందుకయ్యా నీ పరిపాలన, ఏది నీ పరిపాలన? ఆ యాద అమ్మ బాబు అనుకొని అందరిని తీసుకొని అందరు పాడు ఏళ్ళు పట్టుకొని ఒక అవకాశం కోసం వచ్చావు, ఏంటి నీ అవకాశం ఇచ్చాను? చూడండి నా పరిపాలన, సీట్లో కూర్చొని ఓసర వెళ్ళా రంగులు మార్చుకొని కరెంటు బిల్లులు గ్యాస్ 1100 శతపన్ను ఏంటి పరిపాలన? నీ శాత కాస్తా దిగిపో, నీకు శాత కాకపోతే దిగిపో, మమ్మల్ని ఏడిపించుకో, మా కొడుకులు కొట్టకో, ఇలాంటి వాళ్ళు ఉసిరోసుకోకు, ఇలాంటి వాళ్ళు ఉసిరోసుకోకు. ఈ పిల్ల ఏమన్నా అన్నం తినగలదా? నీకు నీకు కళ్ళు కనపడుతున్నాయా లేదా, చూపులు వినపడుతున్నాయా లేదా? ఏం చెప్తావు చైనాను, ఇదే మాట్లాడాను కలెక్టర్ ఆఫీస్ ముందు మాట్లాడే సమస్యలు చెప్పుకుందామని మేము వచ్చాము. ఎలా నువ్వు అక్కడ ఆపేశావు, ఎవరితో చెప్పమంటావు? నీ దుర్యోధను పరిపాలన, దుర్యోధను పరిపాలన ఇది, గుండాలు పెట్టి రాజకీయం చేస్తావా? ఎన్నో 2 రోజులు ఆగవయ్యా నువ్వు, 2 రోజులు ఆగు, మాది ఎలాగుందో మేము చేపెడతాం. ఇక్కడే కాదు ఎక్కడ పెట్టాలో పెడతాం, మేము ఎక్కడ పెట్టాలో పెడతాం. అమ్మా బాబు కాళ్ళు చేతులు పట్టుకొని ఇది ఎలాగ ఉండగానే మన కోడిగుడ్ల అమర్నాథ్ గారు ఇప్పుడు కొత్తగా వచ్చిందండి పేరు. ఆయన మామూలుగా ఉండట్లేదండి బాబు, ఏ ఆయన ఏం మాట్లాడినా సంచలనమేనండి. మన కోడిగుడ్ల అమర్నాథ్ గారు అదేనండి, మన గుడివాడ అమర్నాథ్ గారు కోడిగుడ్డు ఎట్టాలి, అది పొదగాలి, పిల్ల ఎట్టాలి, అవన్నీ చిన్నమామ చందమామ కథలండి. మా అమ్మ నా చిన్నప్పుడండి మా అమ్మమ్మ చెప్పేది నాకు, ఒరే కోడి వస్తుందిరా, కోడి గుడ్డెడుతుంది, గుడ్డెడితే అది పొదగాలి, పొదిగితే పిల్ల పెడుతుంది, కొంగ వచ్చి ఎత్తుకెళ్ళిపోద్ది, ఇవన్నీ మాటలు వేస్ట్ అండి. ఏంటి ప్రజలు పిచ్చోళ్ళు కాదు, మొన్నటిదాకేమో అక్కడెక్కడో పెట్టారు ఆఫీసు, ఏదండి పార్టీ ఆఫీస్ అని, మేము ఇక్కడే ఉంటాము, నేను ఇక్కడే డెవలప్ చేస్తాను అన్న పెద్ద మనిషి ఇప్పుడు తీసుకెళ్ళిపోయి వైజాగ్లో పెట్టి ఇల్లు కడుతున్నాడంట. ఇక ఏంటి రాష్ట్రానికి ఒక ఇల్లు, ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఒక ఇల్లు, విజయవాడలో ఒక ఇల్లు, రాయలసీమలో ఒక ఇల్లు, అంటే ఈ 3 ఇల్లు తిరుగుతారా? మన గుడివారం అమర్నాథ్ గారండి ఐటీ శాఖ మంత్రి, ఒక్కడ తెచ్చింది లేదు, ఏం చేసింది లేదు, చారిక్కో చారిక్కో అని భయం చేయడం తప్ప ఏమి లేదండి బాబు. ఆయన చూడండి ఆయన ఏమంటున్నాడు, కోడి కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు, కోడి కోడిని పెట్టలేదు కదా. సో కోడి గుడ్డు పెట్టాలి, దాన్ని హ్యాచ్ చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకుని వచ్చి కోడికి తయారు చేయాలి. ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ లో కోడి గుడ్డు పెట్టింది, దాన్ని కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది. డెఫినెట్ గా ఈ రోజు హైదరాబాద్ అని అంటే కేవలం అది తెలంగాణ ప్రాంత ప్రజలు మాత్రమే కాదు నిర్మించినటువంటి నగరం కాదు కదా, అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇటు తెలంగాణ ప్రజలు ఉమ్మడిగా తెలుగు ప్రజలు అందరూ కలిసి నిర్మించుకున్నటువంటి నగరం హైదరాబాద్. సో డెఫినెట్ గా ఇది ఈ స్థాయికి వెళ్ళడం అనేటువంటిది ఒక తెలుగు వాడ డెఫినెట్ గా అభినందిస్తాం, గర్వపడతాం. ఈ ఎదుగుదలలో మా పాత్ర కూడా ఉందన్నటువంటిది భావన ప్రతి ఒక్క తెలుగు వాళ్ళలో ఉంటుంది. సో అలాగే మన ఆంధ్ర రాష్ట్రం కూడా పెరగాలన్నటువంటి కోరిక అందరికీ ఉంటుంది. డెఫినెట్ గా దీనికి దీడుగా హైదరాబాద్ దీడుగా అందుకే విశాఖపట్నాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలి, ఇటువంటి కార్యక్రమాలకి అవి వేదిక కావాలని చెప్పి డెఫినెట్ గా భావిస్తాం, ఆ రకంగా ముందుకెళ్తాం. ఏంటో ఇంకో విషయం అండి, ఆంధ్రలో పరిస్థితి అలాగుందండి, ఇప్పుడు మన తెలంగాణ పరిస్థితి ఇక్కడ కూడా అలాగే ఏడిచిందండి. వామపక్షాలు ప్రతిపక్షాలు అయ్యి అధికార పార్టీని పొడుతూనే ఉంటాయండి. నువ్వే పని చేయి, చిన్న పని చేసినా పెద్ద పని చేసినా పొడుతూనే ఉంటాయి. మేము 8 గంటల కరెంట్ ఇస్తాం, మరి ఏంది తెలంగాణని మేము బంగారు తెలంగాణ చేస్తామని అంటున్నారు కదండి. అదేదో ఊర్లో షరీంలో వెళ్ళిందంటండి, ఏదైనా పాదయాత్ర చేస్తాను కదండి ఆవిడ ఆ ఏరియాలో, మరి ఏం టైం వచ్చిందేమో కానీ కరెంట్ తీయించారంట. కానీ గట్టిగా వేసుకుంటుందండి, మామూలుగా వేసుకోవట్లేదు ఆవిడ. చూడండి ఒకసారి.
రోజంతటికి కలిపితే 8 గంటలు కూడా కరెంట్ లేదు ఇక్కడ రఘునాథపల్లి. అది కూడా ఎప్పుడు ఇస్తారో అర్థం కాకుండా ఉంది. అసలు డిపార్ట్మెంట్ వాళ్ళకే 3 ఫేజ్ కరెంట్ ఎప్పుడు వస్తుందో వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి ఉంది. కేవలం 5 గంటల సేపు మీరు పగలు పూట కరెంట్ ఇస్తే ఇక వ్యవసాయం ఎలా చేసుకోవాలి? ఈ రబీ సీజన్ లో కనీసం 50 లక్షల ఎకరాలలో పంట పండిస్తున్నారు రైతులు. కనీసం 30-35 లక్షల ఎకరాలలో వరి పండిస్తున్నారు రైతులు. మరి అసలు నీళ్లు ఇవ్వకపోతే వరి ఎలా పండుతుంది? నీళ్లు ఇవ్వకపోతే ఇక నాట్లేసుకున్న రైతుల పరిస్థితి ఏమిటి? అసలు పంటలు ఎండిపోతున్నాయి అని ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట్ల రైతులు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ కేసీఆర్ గారు మాత్రం కళ్ళకు గంతలు కట్టుకుని పవర్ ఇస్తున్నాం కనుక ఎప్పుడు పవర్ లోనే ఉంటాము లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మీ కంటికి ఎందుకు కనిపించడం లేదు కేసీఆర్ గారు అని అడుగుతున్నా. కూట్లో రాయి లేనోడట ఏట్లో రాయి తీస్తానని బయలుదేరాడట. ఏంటో లేటుగా వచ్చినని మాత్రం వార్తలు మిస్ అవ్వకండే. ఎప్పుడు వచ్చినా సరే మీ మంచి కోసం మంచి వార్తలు తీసుకొస్తాండి. నేనండి పల్లెటూరు చిన్నవాడిని. బాయ్ అండి బాయ్.